Hi friends, welcome to our channel. Today's thought. ఈ రోజు మనం చెస్ ట్రిక్స్ గురించి మనం తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ ట్రిక్ని మనం ఫ్రై లివర్ అటాక్ అంటాం. ఫస్ట్ వైట్ తన ఈ దగ్గర ఉన్న బటన్ని మూవ్ చేసేటండి, స్టార్టింగ్ మూవ్గా. అలాగే బ్లాక్ కూడా సేమ్ మూవ్ వేస్తాడు, ఈ దగ్గర ఉన్న బటన్ని ఈ ఫైల్లో పెడతాడు. ఇక్కడ ఏంటంటే వైట్ చెక్ మేట్ చేసేది బ్లాక్ని. ఇప్పుడు మనం గుర్రాన్ని తీస్తున్నాం, జీ దగ్గర ఉన్న గుర్రాన్ని తీసాను. అలాగే వాడు ప్రొటెక్ట్ చేయడానికి వాడు బి దగ్గర ఉన్న గుర్రాన్ని తీస్తాడు. ఇప్పుడు అది ఎందుకంటే ఇక్కడ ఈ దగ్గర ఉన్న బటన్ని సేవ్ చేయడానికి తీసాడు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎఫ్ దగ్గర ఉన్న బిషప్ని తీసుకెళ్ళి C4లో పెడతామండి. C4లో పెట్టడం వలన మనం అటాక్ చేయగలం, అందుకని C4లో పెడుతున్నాను. ఎఫ్ దగ్గర ఉన్న బటన్ని తీసుకెళ్ళి నేను C4లో పెడతాను. ఇప్పుడు కనుక వాడు గుర్రాన్ని జీ దగ్గర ఉన్న గుర్రాన్ని తీసాడు అనుకోండి, ఇప్పుడు జీ దగ్గర గుర్రాన్ని వాడు తీసేయడం అనుకోండి, మన నెక్స్ట్ మూవ్గా మన గుర్రం ఎఫ్ దగ్గర ఉన్న గుర్రాన్ని G5లో పెడతాను నేను. ఇక్కడ ఎఫ్ దగ్గర ఉన్న బటన్ అటాక్లో ఉన్నాడు కాబట్టి వాడు డీ దగ్గర ఉన్న బటన్ని పెడతాడు. అక్కడ ఎక్కడంటే D5లో పెట్టాడండి. ఇప్పుడు D5లో పెట్టినప్పుడు మనం ఏం చేస్తామంటే మన బటన్తో చంపుతాం. మన బటన్తో చంపడం వలన మన బటన్ ఆ గుర్రాన్ని అటాక్ చేస్తాడు. ఇప్పుడు కనుక వాడు ఆ గుర్రంతో కనుక ఆ బటన్ చంపాడు అనుకోండి, ఇప్పుడు మనం సింపుల్గా చెక్ మేట్ చేసేస్తాం. ఇప్పుడు చూడండి ఎలా చేస్తాను. ఫస్ట్ నా గుర్రాన్ని తీసుకెళ్ళి ఆ బటన్ చంపాను. ఇది ఇక్కడ ఏం చేస్తాడంటే బ్లాక్ కంపల్సరీగా గుర్రాన్ని మాత్రం చంపేస్తాడు, ఎందుకంటే ఏనుగు మంత్రి అటాక్ అయ్యాడు కాబట్టి వాడు చంపుతాడు. రాజుతో చంపేశాడండి. ఇప్పుడు ప్రజెంట్ వాడు కనుక రాజుతో చంపాడు అనుకోండి, ఇప్పుడు సింపుల్గా కొన్ని మూసలు ఆ చెక్ మేట్ అయిపోతాడు. మన మంత్రిని తీసుకొచ్చి F3లో పెడతానండి. ఇప్పుడు నేను మంత్రిని తీసుకొచ్చి నేను F3లో పెడతాను. F3లో పెట్టడం వలన రాజు చెక్ అవుతాడు. ఈ రాజు చెక్ అయిన వెంటనే వాడు సేవ్ చేసుకోవడానికి సేమ్ జీ దగ్గర కనుక రాజు మూవ్ అయితే విత్ఇన్ కొన్ని మూసలు మా చెక్ మేట్ చేయొచ్చు, అందుకని గుర్రాన్ని చంపేశాను నా బిషప్తో. ఇప్పుడు ఆడికి నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఇది బిషప్ని అన్నట్టు పెట్టాలి, లేకపోతే మంత్రితో అని చంపాలి. పొరపాటు మంత్రితో చంపాడనుకో, నేను మంత్రితో చంపేస్తాను మంత్రిని చంపేస్తా. రాజు చెక్ అవుతాడు, వాడుకున్న ఒక్కటే ఒక మూవ్ బిషప్ తీసుకొచ్చి అడ్డు పెట్టినప్పుడు బిషప్ని చంపేస్తాను. అప్పుడు రాజు చెక్ మేట్ అయిపోతాడు. బిషప్ని తీసుకొచ్చి చంపేస్తాడు. దీన్ని ఫ్రైడ్ లివర్ అటాక్ అని అంటారు. ఇదిగోండి చూడండి, నేను ఆ బిషప్ని చంపేశాను, చెక్ మేట్ అయిపోయాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. Please share and subscribe to our channel.